లక్నాథుల సభ్యులు గారు, కుటుంబ సభ్యులు, స్టేజ్ దగ్గర ఉన్నవాళ్ళు దయచేసి కూర్చొని రావాల్సిందిగా కోరుకుంటున్నాము. ఈనాటి చేసి కన్న పారిశ్రామికులకు వేధింపులకు గురి చేసిన సందర్భంగా విచ్చేసిన విశ్వబ్రాహ్మణ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. మన హృదయాల్లో ఉండాలని ప్రతి విశ్వబ్రాహ్మణుని మనసారా కోరుతున్నాను. మన ఐక్యత ఉంటేనే ఏదైనా కానీ పని సాధించగలుగుతాం. ఈ ఐక్యత ఎల్లకాలం ఉండాలి. ఏమో నేను ఎప్పుడో వస్తా, ఆయన ఊరుతుంది కదా, నేను ఊకపోతే ఏమైతేనే స్ఫూర్తి ఉంటే మనం ఇప్పటికీ సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎంతో వెనుకబడి ఉన్నాం. అది ప్రతి కార్యవర్గ సభ్యులు దాన్ని విచారం చేయాలి. ఇది మహా స్ఫూర్తితోటి నిర్వహించే కార్యక్రమం కాబట్టి వారిని సాధారణంగా వేదిక ఆహ్వానిస్తున్నాము. స్టేజ్కి వచ్చి ఇది వారికి ఎంతో స్ఫూర్తినిస్తుంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్క చేతులు దగ్గర పెట్టుకుని కూర్చున్నది సఫర్ చేస్తే కూడా మెడిటేషన్ పరంగా ఆరోగ్యానికి ఎంతో ఆనందదాయకం కాబట్టి అందరూ సఫర్ కావాలి. సదానందం గారిని సాధారణంగా వేదిక మీద ప్లీజ్ మీకు సమానంగా భావించాలని మరీ మరీ కోరుతున్నాను. తదుపరి విశ్వబ్రాహ్మణ గుండెకాయ మన పేరు అయ్యో సత్య గారు, చంకూరి వెంకటరమణ గారిని రెండవ గుండెకాయ విశ్వబ్రాహ్మణ అందరికీ సభ్యులు కావచ్చు, మా యొక్క సాధకాలు తినడానికి, మా యొక్క కష్ట నష్టాలు తెలుసుకోవడానికి మనకు వారి యొక్క అమూల్యమైన సమయం ఇచ్చి ఇక్కడికి ఇచ్చేసినటువంటి డిఎఫ్ఓ గారికి మరియు డిఎస్పీ గారికి మా జిల్లా విశ్వబ్రాహ్మణ తరఫున కృతజ్ఞత తెలియజేసుకుంటూ వారికి మా నమస్కారం తెలియజేసుకుంటున్నాం. వారు మనకు కొన్ని సూచనలు చేస్తారు, దయచేసి వారు ఇచ్చేటువంటి సూచనలను సావధానంగా వినండి. మనం శాంతియుతంగా ఇటు కార్యక్రమం నిర్వహించుకుందాం. ఎవరు కూడా ఆవేశాలకు లోను కావద్దు. మన యొక్క సమస్య ఏదైనా ఉంటే మీరు వచ్చి మాట్లాడచ్చు. వారు కూడా సావధానంగా మనకు సమస్యలకు మన యొక్క ప్రశ్నలకు వారు సమాధానంగా సమాధానం చెప్తారు. దయచేసి ఈ కార్యక్రమాన్ని విధవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. అయితే అప్లికేషన్స్ కావచ్చు, మన యొక్క కోరికలు కావచ్చు, వీరి ద్వారా మనం ప్రభుత్వానికి మన యొక్క నివేదికలు పంపుతున్నాం. కాబట్టి మన యొక్క బాధలు ఏమంటే వాళ్ళు చెప్తే వాళ్ళ యొక్క మన బాధలన్నీ మన యొక్క దీని యొక్క నివేదిక తయారు చేసుకొని ప్రభుత్వానికి వాళ్ళు మన యొక్క విషనష్టాలు చేరవేస్తారు. వాళ్ళు మనకు ప్రభుత్వానికి మధ్యన సారాజుగా ఉంటారు. దయచేసి మీరు చిన్న క్లుప్తంగా మాట్లాడ రెండు విషయాలు మాట్లాడబోవచ్చు అన్నారు. దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహ దీప దీవ నమస్తుతి దీప దేవ నమః దీప సర్వతమోపహ దీపేనా సర్వతే ఈనాటి కార్యక్రమానికి చేసిన అందరూ ఇది ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత కొంతమంది అయినా ఇందులో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కన్నడకు వచ్చేసి మా టింబర్ డిపోలో పార్టిసిపేట్ చేసి డిపో సైన్లో టింబర్ తీసుకుంటారని ఆశిస్తున్నాను. ఈ మధ్య మీరు అందరికీ తెలిసిందే కొంచెం ఈ మధ్య
జనరల్ మన ప్రభుత్వ పరంగా మన గౌరవనీయులు సీఎం గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు అందరికి తెలిసినవి తెలియనివి కాదు. దాని గురించి ఏంటి అంటే మేము కొంచెం పోలీస్ కోఆర్డినేషన్తోని చేస్తున్నాం అన్ని కార్యక్రమాలు కానీ పెట్రోలింగ్ నైట్ పెట్రోలింగ్స్ కొన్ని చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్లస్ ఈ కార్పెంటర్ షాప్స్ ఏవైతే ఇంటీరియర్ ఫ్రెంచ్ విలేజ్లో ఉన్నాయో ఫారెస్ట్ కార్కొని ఉన్న ఫ్రెంచ్ విలేజ్లో ఉన్న కార్పెంటర్స్ కూడా వాళ్ళను కౌన్సిలింగ్ చేయడం జరుగుతున్నది. మండల్ లెవెల్ విలేజ్ లెవెల్ మీటింగ్స్ కూడా పెట్టి వాళ్ళను మోటివేట్ చేస్తున్నాము. ఇలాంటి అంటే ఈ ఇల్లిసిట్ యాక్టివిటీస్ ఏం చేయొద్దు. ఏమని ఉంటే మీరు లీగల్గా తీసుకోండి. బయటకు వచ్చేసి సామిన్స్ ఉన్నాయి, లైసెన్స్డ్ సామిన్స్ ఉన్నాయి, లైసెన్స్డ్ టింబర్ డిపోస్ ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఏమైనా ఉంటే పర్చేజ్ చేసుకోండి అని చెప్పడం జరుగుతున్నది. దయచేసి మీరు అందరూ కూడా అలానే చేస్తూ మాకు సహకరిస్తారని నేను కోరుకుంటున్నాను. మీకు అక్కడ బయట ఉన్నదానికి ఇక్కడ ఉన్నదానికి పెద్ద తేడా ఏముండదు, మీకు కూడా తెలుసు ఆ విషయం. మీరు టింబర్ డిపోలో కానీ మా డైరెక్ట్ మా డిపోలోకి వచ్చి జీటీడి గవర్నమెంట్ టింబర్ డిపోలో ఇంకా లోకల్ డిపోస్లలో తీసుకున్నది పెద్ద మీకేం వేరియేషన్ ఉండదు. ఒక 50 to 100 meters పర్ ఫీట్ ఉంటుందేమో, ఏమైనా ఉంటే ట్రాన్స్పోర్టేషన్ అదేమో ఎక్సెస్ అవుతుంది. కానీ మీకు లీగల్గా ఒక లైసెన్స్ ఉంటుంది, లైసెన్స్ ఉంటుంది, ప్లస్ దానికి పర్మిట్ ఇస్తారు వాళ్ళు, లైసెన్స్ హోల్డర్స్ కాబట్టి పర్మిట్ ఇస్తారు వాళ్ళు. ఆ పర్మిట్ మీరు ట్రాన్సిట్లో యూజ్ చేసుకోవచ్చు. ఆ కర్ర పని చేసినప్పుడు కూడా మీరు ఆ రిటర్న్స్ మెయింటైన్ చేస్తూ ఎంతైతే కొన్నారో మరియు ఎంత యూజ్ చేశారు ఆ నెలలో ఎంత యూజ్ చేశారు దానిలో ఏమేమి ఫర్నిచర్ చేశారు ఏమైనా ఇంటికి అవసరం ఉన్నాయి మన ఫర్నిచర్ కానీ ప్లస్ బిల్డింగ్ మెటీరియల్ బిల్డింగ్ సంబంధించిన ఫ్రేమ్స్ విండోస్ షెటర్స్ ఏం చేశారనేది మెయింటైన్ చేస్తే దాంతో కూడా మా కన్సర్న్ వాళ్ళు లోకల్లో అక్కడ మీకు దగ్గరలో ఉన్న వాళ్ళు ప్లస్ మా రేంజ్ స్థాయిలో మేము వచ్చి డిఎఫ్ఓ గారు కూడా మంత్లీ వన్స్ అయినా అలా 2 months ఒకసారి క్వార్టర్లీ ఒకసారి వచ్చి చెక్ చేస్తాము. మీకు ఏం ప్రాబ్లం ఉండదు అలా మెయింటైన్ చేస్తే. అందరికీ కూడా స్వాగతం. డిస్ట్రిక్ట్ ఆఫీసర్ గారు, డిఎఫ్ఓ గారు, అట్లాగే ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ డైరెక్టర్ గారు, వేలాదిగా తరలి వచ్చినటువంటి విశ్వ బ్రాహ్మణ కుటుంబం అందరికీ కూడా పోలీస్ వాళ్ళకి నమస్కారం తెలియజేస్తున్నాం. చాలా సంతోషం. ఒక్క పిలుపుతో ఇంతమంది ఇక్కడ వేలాదిగా రావడం, మీ సమస్యల మీద అవగాహన చేసుకోవడానికి వచ్చినందుకు అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాం. అట్లాగే కొన్ని విషయాలు మేము వివరించాలనుకున్నాను. ఎట్లా వివరించాను కాబట్టి మీకు మనసుకు నొప్పించినా కూడా చెప్పక తప్పదు. ప్రపంచం మొత్తం కూడా వాతావరణ కాలుష్యంతో నిండిపోతూ ఉంది. భూగోళం ఈ 3 కాలాలు ఏమైందో ఆ 3 కాలాలు కూడా చాలా గమనం. వర్షాకాలం, ఎండాకాలం, చలికాలం ఇవన్నీ కూడా ఆ పీరియడ్స్ ప్రకారం కావాలి. కానీ ఈరోజు మనం ఏం చూస్తున్నాం, వస్తూ ఉన్నాయి కానీ ఆ ఏవైతే 4 months ఉన్నారో ఆ 4 months పూర్తిగా ఉండకుండా మధ్యలో ఎండలు రావడం, వర్షాకాలంలో ఎండలు రావడం, చలికాలంలో వర్షాలు పడడం, ఇట్లా వాతావరణంలో పెను మార్పులు వచ్చాయి. ఆ పెను మార్పులకు కారణం ఏమంటే ఈ భూమి మీద ఉన్నటువంటి వేరే ఏ ఇతర జంతువులు కాదు. ఈరోజు 33% అడవులు ఉండాలి. 33% అడవులు ఉంటే భూగోళంలో వాతావరణం బ్యాలెన్స్గా ఉంటుంది. కానీ దానికి భిన్నంగా ఉన్నటువంటి అడవులన్నిటి కూడా మనం నరికివేసి అడవులు లేకుండా పచ్చదనం లేకుండా చేసుకుని వాతావరణంలో ఇంబ్యాలెన్స్ వచ్చే విధంగా చేసుకునేది మనమే. గతంలో చూసినట్టయితే ఫారెస్ట్ మనకు అత్యంత సమీపంలో ఉండేది, నాకు తెలిసి జగిత్యాల టౌన్కి 10 kilometers లోపలనే ఉండొచ్చు. అంతేనా? ఈరోజు ఆ ఫారెస్ట్ నారాయణపూర్ దాటి నారాయణపూర్లో చూస్తే కూడా మనం రోడ్డుకు ఇరువైపులా జస్ట్ ఒక 100 meters వరకే టేక్ ఫారెస్ట్ వరకు కనబడుతుంది. 100 meters దాటిన తర్వాత మొత్తం ఓపెన్ అయిన పరిస్థితి చూసాం. అదేవిధంగా చాలా ఫారెస్టులు అన్ని అభయారణ్యాలు కూడా ఈరోజు దట్టమైన ఈకారణ్యాలు కూడా మన ఉన్నటువంటి చెత్త అన్నిటి మనం అరికేసుకొని ఓన్లీ తుప్పలు మాత్రమే మిగిలిపోయినాయి. దానివల్ల మనం చూస్తా ఉన్నాం, ఈరోజు తేడా గమనిస్తూ ఉన్నాం. మన మనుగడ కోసం చెట్లను నరికేస్తూ ఉన్నాం, మన వ్యాపారాల కోసం, మన జీవితం, మన జీవనం గడపడం కోసం చెట్లను నరికేసి మన రాబోయే తరాలకు ఏదైతే
వాళ్ళు జీవించడానికి అనుకూలంగా ఉండకుండా ఈ భూగోళాన్ని తయారు చేస్తే పదమే తయారు చేస్తాము. కాబట్టి దయచేసి మీరంతా కూడా అందరం ఏదో విధంగా బతికేస్తాం, బతకడానికి జీవించడానికి ఏదో ఒక మార్గం ఉంటుంది ఈ ప్రపంచంలో. కేవలం చెట్లను కొట్టినంత మాత్రమే మనం బ్రతకగలుగుతాం, చెట్లను నరికినంత నరకడం వల్లనే బ్రతుకుతాం, లేకపోతే ఇంకా జీవనాధారం లేదనే పరిస్థితి లేదు. ఇలా చాలా మార్గాలున్నాయి, చాలా దారులున్నాయి. గవర్నమెంట్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నో పథకాలు పెట్టారు, ఎన్నో కార్యక్రమాలు తీసుకున్నారు, సంక్షేమ పథకాలు తీసుకున్నారు. మీ అందరికీ కూడా గవర్నమెంట్ పరంగా ఏదో ఒక దారి చూపించే ఆలోచన సీఎంగా ఉన్నారు. కాబట్టి ఈ పరంగా ఏదైతే మీరు వృత్తిగా ఉన్నారో మీ వృత్తి మీరు చేసుకోండి, కాదని అనట్లేదు. కానీ చట్టానికి లోబడి చట్ట పరిధిలో మీ వృత్తులు చేసుకోండి, చట్టానికి వ్యతిరేకంగా మీరు ప్రవర్తించకండి. ఫారెస్ట్ రూల్స్ రెగ్యులేషన్స్ ఏవైతున్నాయో అవన్నీ తూచా తప్పకుండా పాటించండి. ఐపీసీ సిఆర్పిసి ఏదైతే మేము ప్రయోగిస్తున్నామో దానికి కూడా లోబడి పనిచేయండి, దానికి కూడా లోబడి వ్యాపారం చేసుకోండి, కానీ దానికి వ్యతిరేకంగా చేసుకోకండి. ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవాల్సింది, అందరూ కూడా ప్రతి ఒక్కరూ మానవ మనుగడ ఉండాలి ఈ భూమి మీద. అంటే మనం చెట్లను పెంచుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది, ఉన్న చెట్ల డిఫరెన్స్లో కొట్టకండి. ఎవరైనా కొట్టినా కూడా, ఎవరైనా నరికినా కూడా నరకకుండా మీ ప్రయత్నం మీరు చేయండి. ప్రతి ఏటా మన రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో చెట్లను పెంచాలనే ముఖ్య ఉద్దేశంతో, మంచి సదుద్దేశంతో ప్రతి ఏటా కొన్ని కోట్ల చెట్లను పెట్టించడం జరుగుతుంది. మరి విద్యార్థులు, గవర్నమెంట్ వ్యవస్థలు అన్నీ, పోలీస్ వ్యవస్థ, ఫారెస్ట్ అన్ని డిపార్ట్మెంట్స్ కలిసికట్టుగా ప్రతి ఏటా వర్షాకాలంలో చెట్లను నాటే కార్యక్రమం చేస్తూ ఉన్నాం, పర్యావరణం రక్షించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దానిలో భాగంగానే ప్రతి ఏడు కొన్ని చెట్లు పెట్టు వస్తూ ఉన్నాం. దానిలో కొంత మార్పు కనిపిస్తుంది, కనిపిస్తుందా లేదా? లాస్ట్ 4 ఇయర్స్కి ఇప్పటికీ వర్షాల శాతం పెరిగిందా లేదా చెప్పాలి మీరే. మరి దాన్ని ఇంకా పెంచుకుందామా, తగ్గిద్దామా? ఈరోజు అందరూ ప్రతిజ్ఞ చేస్తారా, అందరూ చెట్లను కాపాడదాం, చెట్లను నరకొద్దు, ఇంకా చెట్లను మనం 33% పెంచే విధంగా ప్రయత్నం చేద్దాం అందామని చెప్పి ఈ సందర్భంగా అందరూ కూడా ఓటు తీసుకోమని చెప్పి మనంగా సార్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఈ కార్యక్రమానికి నన్ను తెలిసినటువంటి మిత్రుడు ఐల సత్యం గారికి ధన్యవాదాలు తెలుస్తా ఉన్నా. మీ అందరికీ కూడా మీకు బంగారు భవిష్యత్తు ఉండాలని, మేము మీ కుటుంబాలు ఈ బంగారు తెలంగాణలో ఆనందంగా జీవించాలని, రాబోయే తరాలను కూడా మనం ఆనందించాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా థ్యాంక్ చెప్తాను. మాట్లాడవచ్చు, సార్లు ఉండరు, సార్ కూడా వెళ్ళిపోరు. ఇప్పుడు ప్రస్తుతం గౌరవ డిఎఫ్ గారు మాట్లాడతారు. దాని తర్వాత మీ అందరూ గమనించే ఉంటారు, గత 2 నెలల నుంచి మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైన దృష్టితో ఈ తరిగిపోతున్న అడవులను మనం ఏ రకంగా కాపాడుకోవాలి, ఏ రకంగా అభివృద్ధి చేసుకోవాలి, దానికి మనము ఏ రకమైన కార్యాచరణ ప్రణాళిక మనం సిద్ధం చేసుకోవాలి అనే విషయమై స్టేట్ లెవెల్లో ఉన్న ఉన్నతాధికారులు, అటు పోలీసు, రెవెన్యూ, ఫారెస్ట్ అధికారులతో, డీజీ గారితో, సిఎస్ గారితో మరియు మా హాఫ్తో ప్రత్యక్షంగా 2-3 సమావేశాలు 1-to-1 నిర్వహించడం జరిగింది. దాని తర్వాత ఎలాంటి కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలి, ఏ రకంగా దిశానిర్దేశం నిర్దేశించాలి అనే విషయమై మనకు సూచనలు చేయడం జరిగింది. మనము ఆ విషయాన్ని పక్కన పెట్టినట్టయితే మనం ఈ సమాజంలో జీవిస్తున్నప్పుడు మనకు కొన్ని హక్కులు ఉంటాయి. హక్కులు ఎవరు కూడా ఫస్ట్గా డిమాండ్ చేసేది హక్కుల గురించే మనం డిమాండ్ చేస్తాం. అదేవిధంగా మనకి కొన్ని బాధ్యతలు కూడా ఉన్నాయి. మనం ఈ సమాజంలో జీవిస్తున్నప్పుడు మనకు రాజ్యాంగం ద్వారా కొన్ని ముఖ్యమైన బాధ్యతలు ఉన్నాయి. ఆ బాధ్యతల్లో ముఖ్యమైన బాధ్యత ఏంటంటే మన పరిసరాల్లో ఉన్న ఏదైతే వృక్ష సంపద, అటవీ సంపద ఏదైతే ఉన్నదో, సహజంగా ఉన్న సంపదలు, అది ఏవైనా కావచ్చు, వృక్ష సంపద కావచ్చు, లేకపోతే భూగర్భ జలాలు కావచ్చు,
మిగతా ఏ రకంగా సహజసిద్ధంగా లభిస్తున్న సంపదను మనము బాధ్యతగా కాపాడాల్సిందిగా మనకు రాజ్యాంగం నిర్దేశించడం జరిగింది. అయితే మనకి ఈ రాజ్యాంగం ఎన్ని దృష్టిలో పెట్టుకొని పెట్టిందంటే, మనం ఈ ఒక్క తరాన్ని దృష్టిలో పెట్టుకోనో లేకపోతే గడిచిన తరాలను దృష్టిలో పెట్టుకోనో అది నిర్దేశించడం జరగలేదు. భవిష్యత్ తరాలను కూడా దృష్టిలో పెట్టుకొని రాజ్యాంగంలో ఆ అంశాన్ని పొందుపరచడం జరిగింది. అయితే మనం ఎంతో అదృష్టవంతులమని నేను భావిస్తున్నాను. ఎందుకంటే మన గత పూర్వీకులందరూ కూడా ఎంతో కొంత మన కోసం కష్టపడి బాధ్యతగా రక్షించబట్టే ఈరోజు మనము ఇంత సంతోషంగా మనము ఇక్కడ జీవించుకోగలుగుతున్నాం. ఇదే టైంలో ప్రపంచంలో మిగతా దేశాల్లో మిగతా మహానగరాలు మనం కొన్ని గమనించినట్టయితే, ఈరోజు నివసించడానికి అనుకూలం లేని మహానగరాలు ఎన్నో ఉన్నాయి. కారణం ఏంటంటే మనుషులు వికృత చేష్టల మూలంగా కావచ్చు, గ్రీడీ అత్యాశ మూలంగా కావచ్చు, వారి దురుద్దేశంతో కొంత సహజంగా ఉన్న సంపదనంతా నాశనం చేయటం మూలాన ఎకలాజికల్గా బ్యాలెన్స్ ఇంబ్యాలెన్స్ అయిపోయింది. దాని మూలాన కొన్ని ప్రదేశాలు మీరు చూసి గమనించే ఉంటారు. మన ప్రపంచవ్యాప్తంగా కాపాడినప్పుడైనా కూడా మన దేశంలో కూడా కొన్ని ప్రాంతాల్లో అతివృష్టి, కొన్ని ప్రాంతాల్లో అనావృష్టి సంభవిస్తూ వస్తుంది. దానికి కారణం కూడా మనమే. అయితే వీటన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకొని మన గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా సదుద్దేశంతో, చాలా దూరదృష్టితో ఆలోచించి మన తెలంగాణ ప్రజలు, ప్రత్యేకంగా మన తెలంగాణ ప్రజలు భవిష్యత్ తరాలు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలి అంటే దానికి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని గమనించడం జరిగింది. వచ్చిన మొదటి సంవత్సరంలోనే దానిలో భాగంగా మనకున్న అడవుల శాతం ఎంత ఉన్నది, మనం ఎంతవరకు అభివృద్ధి చేయాలనేది నిర్దేశించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 230 కోట్ల మొక్కలు మనం నాటినప్పుడు మనకు ఇక్కడ 33% అడవులు అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దానికి అనుగుణంగా మన ప్రణాళికలు సిద్ధం చేసి హరితారంలో భాగంగా మనందరం గమనించే ఉంటాం. మనం గత కొన్ని 3-4 సంవత్సరాల నుంచి హరితారంలో భాగంగా మొక్కలు నాటుతూ జరుగుతూనే ఉన్నది. అందులో జగిత్యాల జిల్లా కూడా గత 2-3 సంవత్సరాల నుంచి మనకు నిర్దేశించిన లక్ష్యాన్ని అధిగమిస్తూ మనం జిల్లా కూడా మొదటి స్థానంలో ఉన్నది. అదంతా మీ యొక్క కృషి పట్టుదలతోనే నేను అనుకుంటున్నాను. అదేవిధంగా అడవులు బయట చేసే కార్యక్రమం వేరే, ఉన్న అడవులను కాపాడుకొని అభివృద్ధి చేసుకునే కార్యక్రమం వేరే. అలాంటి కార్యక్రమంలో భాగంగా ఉన్న అడవులను కాపాడుకోవాలంటే ఏం చేయాలి, అభివృద్ధి చేసుకోవాలంటే ఏం చేయాలి అనేది ముఖ్యమైన విషయం. మనం ఉన్న అడవులను కాపాడుకోవాలంటే వాటిని విధ్వంసానికి గురి కాకుండా కాపాడుకోవాలి, వాటిని అక్రమంగా నరకకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. సో ముఖ్యంగా మీ వృత్తి అంటే మాకు అపారమైన అభిమానము, గౌరవం ఉన్నది. అందులో ఎలాంటి సందేహం లేదు. వృత్తిపరంగా మీరు చేస్తున్న వృత్తికి మీకు ఎంతైతే గౌరవం ఉన్నదో దాని ద్వారా వచ్చిన వస్తువులు అనుభవించేటప్పుడు మాకు కూడా అంతే గౌరవం ఆకాంక్ష ఉంటుంది. అయితే ఈ విషయాలు దృష్టిలో పెట్టుకున్నప్పుడు మీరు 2-3 విషయాలు దృష్టిలో పెట్టుకోవాలని నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఇప్పటివరకు మీరు ఏ రకంగా మీ వృత్తిని కొనసాగించారో అనేది మేము మాట్లాడదలుచుకోలేదు. భవిష్యత్తులో మీరు మీ వృత్తిని గౌరవప్రదంగా, సమాజంలో గౌరవంగా, మీరు కూడా ధైర్యంగా మీరు జీవించాలంటే మీకు కొన్ని మేము విషయాలు మీ ముందు ఉంచదలుచుకున్నాం. మొట్టమొదటిగా నేను కార్పెంటర్ వృత్తి చేసేవాడికి మేము చెప్పేది ఏంటంటే, మీరు ఎలాంటి ఇల్లీగల్ టింబర్ని మీరు ఎంకరేజ్ చేయకండి. ఎవరైనా హెడ్ లోడర్స్ కానీ, వేరే ఇతర మోటార్ సైకిల్స్ ద్వారా కావచ్చు, 4-వీలర్స్ ద్వారా కావచ్చు, ఇంకే రూపంలోనైనా మీకు ఆ టింబరు మీకు సప్లై చేస్తుంటే మీరు ఫస్ట్ దాన్ని డిస్కార్డ్ చేయండి. దానికి ప్రత్యామ్నాయంగా మేము చెప్పేది ఏంటంటే, మీకు 5 నుంచి 10 ఫీట్ల వరకు కూడా మీరు టింబర్ పర్చేజ్ చేసుకున్నప్పుడు మీకు పర్మిట్ ఇప్పించే బాధ్యత మాది. మేము తక్కువ క్వాంటిటీకి మాకు పర్మిట్ రాదు ఈ విషయం తెలియజేస్తున్నాం. మీకు ఈ విషయంలో ఏమైనా సమస్యలు ఉంటే మా సంబంధిత అటవీ శాఖ ద్వారా మీరు తప్పకుండా మా దృష్టికి తీసుకురండి. అలాంటి సమస్య ఏదన్నా ఉంటే మేము మీకు తప్పకుండా పరిష్కరిస్తాం. ఇంకొక విషయం ఏంటంటే, మీ వృత్తిపరంగా మీరు చేసుకునే పనిముట్లలో కూడా మనకు కొత్తగా తెలంగాణ వచ్చిన తర్వాత, ఇంత క్రితం గతంలో ఆంధ్రప్రదేశ్ సామిల్ రూల్స్ అనేది ఉండేవి, మనకు తెలంగాణ వుడ్ బేస్డ్ ఇండస్ట్రీ రూల్స్ అనేవి వచ్చినాయి. దాని ద్వారా
మరొక సామిల్స్ ఇంత క్రితం టేక్ సామిల్స్ అని నాన్ టేక్ సామిల్స్ అని ఎగ్జామ్టర్ సామిల్స్ అని రెండు మూడు కేటగిరీస్ ఉన్నాయి. అక్కడనైనా వాళ్ళు కన్వర్ట్ చేసుకోవచ్చు, కాబట్టి ఎలాంటి అభ్యంతరం లేదు. అయితే మీరు తెచ్చి కన్వర్ట్ చేసే టింబర్ అది లీగల్ టింబర్ అయి ఉండాలి. లీగల్ టింబర్ ఎప్పుడు ఉంటుంది? సంబంధిత అధికారుల ద్వారా అది ధృవీకరణ పొంది దాన్ని మాత్రమే మీరు ట్రాన్స్పోర్ట్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ అయితే టీపీ ద్వారా ట్రాన్స్పోర్ట్ చేయాలి. ఒకవేళ నాన్ టింబర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ లైక్ ఎగ్జెప్టెడ్ స్పీసెస్ అయితే దానికి సంబంధించిన కొన్ని ధ్రువపత్రాల ద్వారా మీరు మీ సామిలకు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీనికోసం ఇంత క్రితము కష్టసాధ్యమైన ప్రొసీజర్ మొత్తం కూడా సులభతరంగా చేసి ఆన్లైన్లో మీ ఇంట్లో కూర్చొని మీరు దరఖాస్తు చేసుకుంటే మీకు ఆ పెళ్లింగ్ పర్మిషన్ కూడా వచ్చే అవకాశం ఉన్నది. ఇప్పుడు టీకే ఉదాహరణకు పట్టాలాంటిలో ఉన్న టీకే కావచ్చు, లేకపోతే మీ బ్యాక్ యార్డ్లో, లేకపోతే పంట పొలాల్లో కావచ్చు, ఇంకే రకమైన ప్రదేశాల్లో ఒకవేళ టీక్ చెట్లు కానీ లేకపోతే ఫారెస్ట్ ప్రొడ్యూస్ సంబంధించిన చెట్లు ఏమన్నా ఉంటే మీరు దాన్ని పెళ్లింగ్ పర్మిషన్ మీరు ఇంట్లో ఉంటే అప్లై చేసుకోవచ్చు. మీకు 15 రోజుల్లో మీకు పెళ్లింగ్ పర్మిషన్ వస్తుంది. పెళ్లింగ్ పర్మిషన్ వచ్చిన తర్వాత మీకు ఫామ్ 2 ద్వారా మీరు ఆ రౌండ్ టింబర్ని సామిల్లో కన్వర్ట్ చేసుకోవచ్చు. కన్వర్ట్ చేసుకున్న తర్వాత మీరు మీ వృత్తిని కొనసాగించుకోవచ్చు. అదేవిధంగా టింబర్ డిపోస్ ద్వారా, టింబర్ డిపోస్ ద్వారా సాన్ సైజెస్ మీరు వృత్తిపరంగా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. తక్కువ క్వాంటిటీ కదా అని చెప్పేసి మీరు పర్మిట్ అవసరం లేదనుకొని మీరు తెచ్చుకొని చేస్తే అది రాబోయే చట్టాన్ని కూడా స్ట్రింజెంట్గా మారుస్తున్నారు. మీరు గమనించే ఉంటారు, అవసరమైతే చట్టాన్ని కఠినం చేయమన్నారు. ఆ బిల్లు కూడా రెడీ అయింది ఆల్మోస్ట్ ఆలు. మనం మొట్టమొదటి క్యాబినెట్ మీటింగ్లో ఆ బిల్లు ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఈ బిల్లులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే 5 జాతుల ట్రీస్ని షెడ్యూల్ ట్రీస్గా నిర్దేశించడం జరిగింది. ఆ షెడ్యూల్ ట్రీస్లో మెయిన్ మనకు ఉన్న ట్రీస్ ఏంటంటే టీక్ ఉన్నది, రోజువుడ్ ఉన్నది, ఎగిష ఉన్నది, నారాయణప ఉన్నది, బండారు ఉన్నది. ఈ 5 జాతి ట్రీస్ ఏమైనా లేని పక్షంలో అది ఇల్లీగల్ టింబర్గా ఉంటుంది. దాని మీద అవన్నీ కూడా ఇంత క్రితం గతంలో మా దగ్గర కాంపౌండబుల్ కేసెస్ అనేవి ఉండేవి. ఆ కాంపౌండబుల్ కేసెస్ ఈ జాతి ట్రీస్కు కాంపౌండబుల్ కూడా చేసే మా మేము సాధ్యమయ్యేంత వరకు మా పరిధిలో ఉన్న సమస్య ఏదైనా ఉంటే మేము పరిష్కరిస్తాము. మా పరిధి దాటింది ఏదైనా ఉంటే హెడ్ ఆఫీస్ లెవెల్లో మేము వాళ్ళకు ఫార్వర్డ్ చేసి క్లారిఫికేషన్ తీసుకొని మీకు కరెక్ట్ ఎగ్జిక్యూటివ్ ఇన్స్ట్రక్షన్స్ ఇప్పించడానికి మేము ప్రయత్నిస్తాం. అంతేగాని మీకు తెలిసి తెలియని మిడివిడి జ్ఞానంతో మీరు తప్పులు చేయొద్దని నేను భావిస్తున్నాను. అదేవిధంగా మనము ఇప్పుడు మీరు కొంతమంది, నేను గతంలో కూడా కోరట్ల అక్కడెక్కడ మీటింగ్స్ అటెండ్ అయినప్పుడు మీరు కొన్ని సమస్యలు మా దృష్టికి తెచ్చారు, వాటన్నిటినీ కూడా మేము క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది. వరకు కూడా మన దగ్గర స్పష్టమైన క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అది 2 CMT వరకు DFO గారి పరిధిలో ఉంటుంది, 5 CMT వరకు మా కన్సర్వేటర్ గారి పరిధిలో ఉంటుంది, బియాండ్ 5 CMT PCF గారి పరిధిలో ఉంటుంది. మీరు ఆ ఎలాంటి పాత టింబర్ ఉన్నా కానీ దానికి సంబంధించిన జెన్యూన్ రిసిప్ట్స్ ఏమన్నా ఉంటే అది దగ్గర పెట్టుకోండి, వాటి ఫోటోగ్రాఫ్స్ తీయండి, లోకల్ ఫారెస్ట్ అధికారులకు కూడా చూపెట్టి మీరు దరఖాస్తు చేయండి. మీకు అతి తక్కువ సమయంలో మీకు దాన్ని కన్వర్ట్ చేసుకొని పర్మిషన్ ఇప్పించే బాధ్యత మాది. అంతేగాని మీరు ఏదో టెంప్ట్ అయ్యి వాళ్ళు కొనిచ్చారు వీళ్ళు కొనిచ్చారు తక్కువ ధరకు వస్తుందని చెప్పేసి మీరు టెంప్ట్ అయ్యి మీరు తప్పులు చేయొద్దని నేను మనం చెప్తున్నాను. అదేవిధంగా మీరు ఏదైతే కార్పెంటర్స్, ఏదైతే నేను గతంలో కూడా చెప్పాను, కార్పెంటర్స్ కొన్న దానికి మీరు కరెక్ట్గా మీరు ఫర్నిచర్ చేసుకున్నప్పుడు, ఉదాహరణకు ఒక సోఫా సెట్ చేసినప్పుడు 3 ఫీట్లు అవసరం ఉండొచ్చు, ఒక దర్వాజా చేసినప్పుడు 3 ఫీట్లు అవసరం ఉండొచ్చు, మీరు ఒక 10 ఫీట్లు కొన్నప్పుడు మీ వృత్తిపరంగా మీ ఏదైనా ఫర్నిచర్ షాప్ కానీ ఏదన్నా లేబుల్తోని ఒక బిల్ లాంటిది తయారు చేసుకోండి. తయారు చేసుకొని దాంట్లో మీరు ఏదైతే కొన్న ఫామ్ 2 పర్మిట్ ఏదైతే ఉండదో ఆ జిరాక్స్ కాపీ ఎన్క్లోజ్ చేసి ఈ ఫినిష్డ్ మెటీరియల్ ఏదైతే ఉందో సోఫా సెట్ కావచ్చు, లేకపోతే డైనింగ్ సెట్ కావచ్చు, లేకపోతే ఫ్రేమ్స్, డోర్ ఫ్రేమ్స్ కావచ్చు, విండో ఫ్రేమ్స్ కావచ్చు, ఏమన్నా కావచ్చు, దాంట్లో మీరు ఆ పర్టిక్యులర్స్ రాసి అది ఎన్ని ఫీట్లు వస్తుందో బ్రాకెట్లో రాస్తే మీరు ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు కూడా మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. మీరు ఎవరు కూడా హెరాస్ చేయరు. ప్రభుత్వంలో ఉన్న అధికారులు ఎవరికి కూడా హెరాస్ చేయాలనేది ఎవరి ఉద్దేశం కాదు. మీలో కూడా మీ తరపు మీ పిల్లలు కూడా ఎంతోమంది ప్రభుత్వ అధికారులు ఉన్నారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో కూడా మా ఫ్రెండ్స్ ఎంతోమంది, మీ కమ్యూనిటీ నుంచి మా క్లోజ్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. ఇక్కడ ఎవరిని కూడా వృత్తిపరంగా కానీ అగౌరవపరచడం కానీ లేకపోతే హెరాస్ చేయడం కానీ ప్రభుత్వ పరంగా కానీ శాఖ పరంగా కానీ ఉండదని నేను మీకు మరొకసారి నేను ఈ విషయం తెలియజేసుకుంటాను. మీకు
మనకు వచ్చిన ఆదేశాలు మీకు తెలియజేయడం జరిగింది. దాని ప్రకారం మీ గతంలో కూడా మీటింగ్ పెట్టడం జరిగింది. మీ గారు గౌరవ కలెక్టర్ గారు ఎస్పీ మేడము పోలీస్ ఫారెస్ట్ అంతా కోఆర్డినేషన్తోని రెవెన్యూ మిగతా ఇతర లైన్ డిపార్ట్మెంట్ అందరితోని కూడా ఒక సమావేశం చేసి మండల లెవెల్లో సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పించమని చెప్పాను. ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ అవగాహన కల్పించిన తర్వాత కూడా వారు ఏమన్నా తప్పు చేస్తే ఫస్ట్ తప్పుగా మనము వాళ్ళకు మళ్ళీ క్షమిద్దాము, తర్వాత 102 ప్రకారం బైండ్ ఓవర్ చేద్దాము, తర్వాత పీడీ యాక్ట్ కింద ప్రపోజ్ చేద్దామని చెప్పారు. ఇప్పుడు అంతా కూడా మన దగ్గర అవేర్నెస్ కోఆర్డినేషన్ మీటింగ్స్ జరుగుతున్నాయి. మీరేం భయాందోళనకు గురి కావాల్సిన పని లేదు. మీ వృత్తిపరంగా మీరు గౌరవంగా జీవించవచ్చు. నేను ఈ సందర్భంగా మీకు తెలియజేసేది ఏంటంటే మీరు ఇల్లీగల్ మెటీరియల్ ద్వారా ఏదో కాస్ట్ ఆఫ్ వుడ్ కొద్దిగా తగ్గుతుంది కావచ్చు, దానికి మీరేదో టెంప్ట్ అయ్యి మీరు అది పర్చేజ్ చేసినంత మాత్రాన మీకు దాంతోనే ఎన్నో కాంప్లికేషన్స్ వస్తాయి. అలా కాకుండా మీరందరూ ఉన్నారు కాబట్టి మీరే నిర్ణయించుకోండి. ప్రతి మార్కెట్లో ప్రతి వస్తువుకు ఒక ధర ఉన్నట్టు మీరే నిర్ణయించుకోండి. మనం గౌరవప్రదంగా మనము ఈ టింబరు ఈ రేటుకు కొన్నప్పుడు మనం చేసిన సోఫా సెట్టు వుడ్ కాస్ట్ ఎంత, మేకింగ్ ఛార్జెస్ ఎంత, మీ ప్రాఫిట్ ఎంత, మీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎస్టాబ్లిష్మెంట్కి ఎంత మొత్తం వేరే చేసుకొని మీరే నిర్ణయించుకోండి. ఈ సోఫా సెట్ 15,000, 20,000, 25,000 అట్లా ఒక వస్తువుకు ఒక ధర మీరు నిర్ణయించుకున్నప్పుడు బయట వాళ్ళు ఎవరు కూడా అక్కడ చీప్ వస్తుందని అక్కడ పోవటం ఇక్కడ పోవటం అనేది జరగదు. అలాంటప్పుడు మనము ఏ రకమైన ఇల్లీగల్ యాక్టివిటీకి ఆస్కారం కానీ అవకాశం కానీ ఇవ్వటం జరగదు. కాబట్టి నేను ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేసేది ఏంటంటే మీ అందరూ కూడా ఇంటర్నల్గా డిస్కస్ చేసుకోండి. డిస్కస్ చేసుకొని ఒక అమికబుల్ సొల్యూషన్తో ఇటు ఫారెస్ట్ గౌరవ ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా సహకరించుకుంటూ మీరు మీ వృత్తిని గౌరవప్రదంగా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ప్రత్యేకంగా ఈ అవకాశం మా సత్యం గారు మాకు ఈరోజు యాక్చువల్గా టింబర్ డిపో చేస్తున్నాయి 11:30కి స్పెసిఫిక్గా మాకు రిక్వెస్ట్ చేయడం జరిగింది. సార్ తప్పకుండా మీరు రావాలని అంటే తప్పకుండా నేను వస్తాను. ఇదంతా మన జిల్లా వాసులే కాబట్టి ఈ సందర్భంగా మేము కూడా మా యొక్క ఉద్దేశం చెప్పాలనే ఉద్దేశం కూడా ఉన్నది కాబట్టి ఈ అవకాశాన్ని కూడా మేము సద్వినియోగం చేసుకోవాలని చెప్పి నేను రావడం జరిగింది. నాకు ఈ అవకాశం ఇచ్చిన సత్యం గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తాను. పుట్టుకతోనే మనకేం రాదు. ఇప్పుడు మనం ఈరోజు గ్రామ ప్రాంతాల్లో చూసినట్టయితే ఎవరి చేతిలో చూసినా కానీ ఆండ్రాయిడ్ ఫోన్ ఉండదు. మనకేమైనా పుట్టుకతోనే ఫోన్ అప్డేట్ చేయడం వచ్చిందా? రాదు. ఏదైనా కానీ స్లోగా నేర్చుకునే కొద్దిగా మనము ఆ సిచ్యువేషన్కి అలవాటు పడిపోతాము, ఆ విధానానికి అలవాటు పడిపోతాము. మనం ప్రయత్నం చేయాలి. చేయకుండానే మనము ఇబ్బందులు మనం వస్తాయనే ముందే యాంటిసిపేట్ చేయకూడదని నా యొక్క మనవి. ఇంకా మనము మీరు ట్రీ ఫెల్లింగ్లో మనము ఇప్పుడు మేము ఇది అడవి నుంచి తెచ్చిందా పట్టా నుంచి తెచ్చిందా అనేది మేము నిర్ధారించుకోవాలంటే మనకు కొంత చట్టపరంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. దానికోసమే ప్రభుత్వము పట్టా భూమిలో ఉన్న దానికి ఒక ప్రొసీజర్ అనేది పెట్టింది అన్నట్టు. అది సింపుల్ ప్రొసీజరే, అది పెద్ద కష్టమైన ప్రొసీజర్ ఏం కాదు. మీరు కాకపోతే మీకు ఏదన్నా ఇబ్బంది ఉంటే దగ్గరలో ఉన్న ఫారెస్ట్ అధికారులను సంప్రదించండి. మీకు దానికి సంబంధించిన సలహాలు సూచనలు సపోర్ట్ కావాలన్నా కానీ ఆ రేంజ్ నుంచి ఆ సిస్టంలోనే మీకు ఆన్లైన్ ద్వారా అప్లై చేయడం జరుగుతుంది. మీకు స్టార్టింగ్లో కొద్దిగా ఇబ్బందికరంగా ఉండొచ్చు. ఇప్పుడు మనకి ఇది ఆన్లైన్ సిస్టమ్ వచ్చిన తర్వాత 3-4 సంవత్సరాలు అవుతుంది. ఎక్కడి నుంచి కూడా మాకు పెద్ద ఇబ్బందులు ఎవరు గురి మాకు ఏం చెప్పలేదు. మీరు కూడా ప్రయత్నించండి. ప్రయత్నిస్తే కానీ తప్పకుండా మనకు ఫలితం ఉండదు. ఇంకా మీకు ఏమన్నా ఇబ్బందులు ఉంటే, మీకు సమస్యలు ఏమన్నా ఉంటే మీరు మాకు రిటర్న్గా రాసి ఇవ్వండి. మా దృష్టిలో ఉన్న సమస్యలు మేము పరిష్కరిస్తాం. మా దృష్టి బియాండ్ ఏమన్నా ఉంటే, ఏమైనా టైం గ్యాప్ ఏమైనా కావాలి లేకపోతే ఇంకా కొంత టైం కావాలి అనేది ఏదన్నా ఉంటే మనము పై అధికారుల దృష్టికి తీసుకోలేదాం. ఇక హెరాస్మెంట్ విషయానికి, హెరాస్మెంట్ అనేది ఈ రోజు వరకు ఎక్కడా కూడా చేయలేదండి. మేము ఆ దృష్టిలో ఆ యాంగిల్లోనే ఆ ఆలోచనే లేదు మనకి. ప్రస్తుతానికి అలాంటి ఆలోచన ఎవరికి లేదు, ఉండదు కూడా. మేము గతంలో కూడా చెప్పాము, కార్పెంటర్స్ దగ్గర వాడే బ్లేడ్ సైజు 12 ఇంచులు ఉండాలని చెప్పి. 12 ఇంచుల కన్నా ఎక్కువ బ్లేడ్ సైజు ఉంటే అది సామిల్ రూల్స్కు వ్యతిరేకమవుతుంది, అది అట్రాక్టివ్ సామిల్ రూల్స్ అవుతుంది. అనవసరంగా మిషనరీ అంతా కూడా సీజ్ చేయడం జరుగుతుంది. సో మీరు ఏదైతే మన డిస్క్ బ్లేడ్ సైజ్ ఏదైతే ఉందో 12 ఇంచులకు లోబడే ఉండాలా. మీ ఏ కార్పెంటర్ దగ్గర కూడా రౌండ్ టింబర్ ఉండకూడదు, సాన్ సైజెస్ మాత్రమే ఉండాలా. సింపుల్ ఫార్మాట్ మీరు డిజైన్ చేసుకోండి, మీకు వచ్చిన భాషలో రాయండి. మీకు వచ్చిన అధికారులకు అది కన్విన్స్ చేయగలిగితే చాలు. మీకు అక్కడికి ఇన్స్పెక్షన్కి వచ్చిన అధికారులకు కన్విన్స్ చేయగలిగి అది లీగల్ టింబర్ అయ్యి
కన్విన్స్ చేయగలిగితే చాలు, ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అది మాత్రం నేను చెప్పగలను ఈ జిల్లా తరఫున. చెట్లను పెంచుడ మన కర్తవ్యం, నరజాతి మనుగడకు ఆధారం చెట్లు. నాటండి వేల వేలుగా నేలైనట్లు, పాపవూయలుగా ఆట బొమ్మగా పెళ్లి పందిరిగా పల్లకిగా, జానరి దెబ్బ కుమ్మరి సాన తాతయ్య చేతి కర్రగా, జీవితాంతము తోడు నీడై ప్రాణములు దిలిన కాష్టము తానై, పరుల సేవకే అంకితమైనవి నరజాతి మనుగడకు ఆధారం చెట్లు. నాటండి వేల వేలుగా నేలైనట్లు. ఫస్ట్ అవగాహన అనేది మాకు కాదు సార్ ఇవ్వాల్సింది, కౌన్సిలింగ్ మాకు కాదు సార్ ఇవ్వాల్సింది. ప్లీజ్ సార్ దయచేసి రెండు నిమిషాలు నాకు అవకాశం కానీ మాకు కాదు అవకాశం సార్. అదే వచ్చేది ఒడ్డులకు సార్ గవర్నమెంట్ ఒక రూల్ ఇస్తుంది సార్, ఒక 100 మంది ఎమ్మెల్యేలు వస్తారు సార్, మాకు ఇల్లు లేదు మాకు భూమి లేదు అంటారు, ఒక జంగల్ కోతాడు, ఆడ చెట్లను నరుకుతాడు, ఆడ పంట వేసుకుంటాడు, ఇల్లు కట్టుకుంటాడు, ఆ ఇల్లు తీసుకుంటే మళ్ళీ చెట్లు అంతా వాళ్ళు బయట కట్టారు. అట్లా ఇలాగా వాళ్ళు పుట్టిన పిల్లలు పుట్టినాక మళ్ళీ వాడు 100 మంది వస్తారు, మళ్ళీ గవర్నమెంట్కి ఇంపార్టెంట్ పెట్టుకున్నాడు, ఇమ్మడానికి పోతాడు సార్ మాకు భూమి లేదు ఇల్లు లేదు, చాలా మీ జంగాల పేరు కొట్టుకోనంటాడు సార్. కొట్టేవాల్సింది వాళ్ళు సార్, బాగానే సార్ పెట్టేది వాళ్ళగా సార్, వాడ్డోళ్ళ కాదు సార్. కార్పెంటర్ ఎవరికి సార్ సొంత ఇల్లు ఉన్నారు సార్, ఇక్కడ ఎవరికి సొంత ఇల్లు లేదు సార్. సత్యంగా చెప్పండి, దుబాయ్ మస్తాడు వీరు తప్ప బట్ల పని చేసి ఇల్లు కట్టి ఎవరు చెప్పండి సార్, ఎవరు కూడా ఇల్లు కట్టలేదు సార్. దయచేసి డిఎస్పీ సార్ దయచేసి అవగా అర్థం చేసుకోండి సార్, ఎవరికి సొంత ఇల్లు లేదు సార్. కార్పెంటర్ పొద్దున్న చేస్తుంది సార్, పొద్దుకి తిరిగి వెళ్తుంది సార్, కష్టపడి పనిచేస్తుంది సార్, కష్టపడి పనిచేస్తుడు. ఒక విశ్వకర్మ ఇప్పటికి కాదు సార్, రాజ్యాంగం ఉన్న ఉన్నాడు సార్, విశ్వకర్మ పాటను నాటు ఉంటున్నాడు సార్. జై జై జయంగామోకి పంచదాయులం అంతా ఒక్కటేనని, మనలో మనకు తేడా బద్దు బద్దని, ఐకమత్యమే మనకు ముద్దు ముద్దని, ఐకమత్యమే మనకు ముద్దు ముద్దని బ్రహ్మాయ చెప్పినాడు ఏనాడో ఈ మాట. జై జై జయందామో విశ్వకర్మకి, మనం చేసుకుందాం గుర్తులు అని వృత్తి పని చేస్తే బతకలేం సార్. ఇప్పటికే దుకాణం వస్తాడు సగం మందికి రోగాలు వచ్చినాయి, రేపు కిడ్నీ తరమైన మస్తు మందికి ఎవరైనా రోగాలు వచ్చినాయి, అర్థంగా వేసుకోవడం సార్, 50 వేలు ఎవరు కూడా వస్తున్నారు మా భక్తులు సార్. అందరికీ కూడా మీరందరూ కూడా కుడిచే ముందుకు పెట్టండి, చిన్న ప్రతిజ్ఞ మనం అందరం కూడా చేద్దాం. నేను రాణికోటికి జీవనాధారమైన ప్రాణవాయుని ఇచ్చే పచ్చని చెట్లను నాటుతాను, వాటిని పెంచుతాను, వర్షాలను కురిపించే వనాలను ఇస్తాను. మనం తినే ప్రతి ఆహారం, మనం వాడే ప్రతి ఔషధం చెట్ల నుండి లభిస్తాయనే అక్షర కాపాడు నాతో పాటు ప్రతి ఒక్కరూ మొక్కలు పెంచే బాధ్యతలు నేను స్వీకరిస్తాను, కలిగి ఉంటాను. ఈ క్షణం నుండి జగిత్యాల జిల్లాలోని అక్రమ కలప వ్యాపారం చేసే వారిని ప్రోత్సహిస్తున్న వారిని అటవీ శాఖ వారికి, పోలీస్ శాఖ వారికి తెలియపరుస్తారని, మాకు దగ్గరగా ఉన్న అడవిని వన్యప్రాణులను కాపాడుకుంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను.